ప్రతి ఇయర్ రికార్డులు నమోదవుతూ ఉంటాయి. ఈ డిసెంబర్లో కూడా ఓ రికార్డుకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే వారం ఈ ఘనత నమోదు కాబోతోంది. ఓ సినిమానో లేకపోతే ఓ హీరోనో దర్శకుడో ఈ రికార్డును సెట్ చేయటం లేదు. కొన్ని సినిమాలు కలిసి 2022లో సరికొత్త రికార్డుకు ముహూర్తం ఫిక్స్ చేశాయి. 17 సినిమాలు ఒకే వారం రిలీజ్ అవుతూ తీర్పు కోసం రాబోతున్నాయి. బజ్ ఉన్న సినిమాలతో పాటు మరికొన్ని స్మాల్ బడ్జెట్ సినిమాలు కూడా థియేటర్స్లోకి రాబోతున్నాయి. చిన్న సినిమాలు బిగ్ సందడి చేయబోతున్నాయి. ఎప్పుడూ లేనట్టు మూకుమ్మడిగా దండయాత్ర చేయబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేయడానికి చిన్న సినిమాలు అన్ని కలిసికట్టుగా వచ్చేస్తున్నాయి. ఓ వారం 4-5 సినిమాలు లేదంటే ఓ 8 వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏకంగా 17 చిన్న సినిమాలు వచ్చే వారం రిలీజ్ కు ముస్తాబయ్యాయి. కొన్ని సినిమాలు బజ్ తో థియేటర్లలోకి రాబోతుంటే మరికొన్ని మూవీస్ మాత్రం పెద్దగా బజ్ లేకుండానే థియేటర్లలోకి దిగుతున్నాయి. వచ్చే ఏడాది పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండడంతో చిన్న సినిమాలన్నీ ఈ మంత్ లోనే రావాలని ఫిక్స్ అయ్యాయి. వచ్చే వారం ఏకంగా 8 సినిమాలు రావడంతో థియేటర్ల దగ్గర చిన్న సినిమాల పెద్ద సందడి మొదలు కాబోతోంది. సత్యదేవ్ గుర్తుందా సీతాకాలంతో పాటు విశ్వక్సేన్ లాయర్ పాత్రలో కనిపించిన ముఖ చిత్రం, పంచతంత్రం ఆంథాలజీ మూవీ ప్రేక్షకులు నోటెడ్ మూవీస్ గా రాబోతున్నాయి. అలాగే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డేంజరస్ మూవీతో వస్తున్నాడు. అలాగే విజయానంద్ లాంటి డబ్బింగ్ మూవీ కూడా విడుదల కాబోతోంది. ఇంకా లెహరాయి, రాజయోగం లాంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కు ముస్తాబవుతున్నాయి.